ఇది పెన్నల రామకృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యే గారి మీద దాడి చేసింది మాత్రం అక్షరాల టీడీపీ గోండాలే స్వామి. ఎందుకంటే మీరు అంతకుముందు గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తీసుకోండి గుంటూరు తూర్పు నియోజక ఎమ్మెల్యే ముస్తఫా గారు ఒక మైనారిటీ సభ్యుని మీద ఇలాగే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దాడి జరిగింది. అప్పుడు ఒక్క ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు ఖండించలేదు, ఏ వ్యక్తులు ఖండించలేదు. ఆ దాడి జరిగినప్పుడు ఆయన ఎంతో బాధపడ్డారు. సరే టీడీపీ అధికారం కోల్పోయింది, దేవుడు ఖండించాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, అయినా సరే వీరు అరాచకం. వీళ్ళ దగ్గర ఏంటంటే బ్లాక్ మనీ ఎక్కువైపోయి ఎవరి మీద పడితే వాళ్ళ మీద రైతుల ముసుగులో అని చెప్పేసి అని. అమరావతి అయితే కనుక స్వామి ఎవరు కోరుకుంటున్నారో ఎవరు కోరుకోవట్లేదో ఇంకా తెలియలేదు, ఆ కమిటీలు నిర్ణయిస్తాయి. కానీ ఈలోపే మీ జనాలందరూ కూడా ఏదో జరుగుతుంది ఏదో చేసేద్దామని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు జనాన్ని జనాల ముసుగులో ఉసుగొలుపుతూ ఈ గోండాగిరిని అనేది చేస్తున్నారని చెప్పి నా అభిప్రాయం స్వామి. రైతులకైతే కనుక జగన్మోహన్ రెడ్డి అక్షరాలాగా న్యాయం చేస్తాడు స్వామి. ఇంత జగన్మోహన్ రెడ్డి చెప్పారు చూడండి, రైతు భరోసా పెట్టారు కౌలుదారు రైతులకి, లేకపోతే మామూలుగా భూస్వాములకి ఎవరికైనా సరే ఎన్ని ఎకరాలు భూమి ఉంటే వాళ్ళ పాస్బుక్లు ఆధారంగా చేసుకుని రైతు భరోసా అనేది ఏ రైతు తెరక్కుండా వాళ్ళ అకౌంట్స్లో జమ చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఘనత దక్కుతుంది స్వామి. తప్పకుండా రైతులకైతే కనుక న్యాయం చేసేది. ఎందుకంటే ఇప్పుడు కూడా అక్కడ ఆల్రెడీ ఆ రైతులకి కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముసరు కన్నీరు కారుస్తున్నారు. రైతుల కోసం ఏదో చేసేయాలి, రైతులకి ఏం జరుగుతుంది, రైతుల ఆర్తనాదాలు ఏంటి అని చెప్పేసి అని. గత 5 సంవత్సరాలుగా ఆయన రైతుల గురించి ఎప్పుడైనా ఆలోచించాడా స్వామి? ఒక్కసారైనా సరే రైతులకి గిట్టుబాటు ధర విషయంలో కానీ, రైతులకి వచ్చే పంట రుణాల్లో కానీ, ఏ విషయంలో అయినా సరే ఆయన 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోవాలా? ఈరోజుకి ఈరోజు రైతుల సమస్య మీద ఏదో పోరాడుతున్నట్టు, రైతుల కోసం ఉద్యమాలు చేస్తున్నట్టు ఆయన చేసేదంతా కూడా ఈ ముసరు కన్నీరు కార్చడం అన్నమాట. అంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలన్నీ కాపాడుకోవడానికి, వాళ్ళ భూదందాలను కాపాడుకోవడానికి రైతులు అనే ఒక పేరు పెట్టుకొని చేస్తున్నారు తప్ప, నిజంగా రైతులు అనేవాళ్ళు ఎవరూ కూడా నాకు తెలిసినంతవరకు రోడ్లెక్కి ధర్నాలు చేసి అలా చేయరు స్వామి. వాళ్ళు చేసినా కానీ శాంతియుతంగా వాళ్ళకు కావాల్సిన హక్కుల వరకు వాళ్ళు చేస్తారనైతే కనుక నా నమ్మకం ఉంది స్వామి. డెవలప్ చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తే అసలు ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు స్వామి. రాజమౌళిని పిలిపించి గ్రాఫిక్స్ చేయటము, లేకపోతే సినిమా సెట్టింగ్లు బోయపాటి సీన్ని తీసుకొచ్చి సినిమా సెట్టింగ్లు వేయించడం, ఇవన్నీ చేశాడే తప్ప ఎప్పుడైనా సరే ఆయన ఏం చెప్పాడు, నేను తాత్కాలిక రాజధాని కడుతున్నాను, తాత్కాలిక సచివాలయం కడుతున్నాను, తాత్కాలికం ఆయన చెప్పిన ప్రతి మాటలోనూ తాత్కాలికం అనే మాట ఉంది కాబట్టి ఎక్కడా శాశ్వతమైన భవనం రాలేదు కాబట్టి ఈరోజు కాడ ప్రజలు కొంతమంది అయితే అమరావతిని కోరుకుంటున్నారు, మిగతా కొంతమంది అయితే కనుక 3 క్యాపిటల్స్ కోరుకుంటున్నారు. దీని మీద కమిటీ అనేది నిర్ణయం జరుగుతుంది. ఆ కమిటీ నిర్ణయించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే నిర్ణయం తీసుకుంటారని చెప్పి కానీ నేను కోరుకుంటున్నాను స్వామి. మాకైతే విజయవాడలో తెలియదు కానీ అది చాలా దారుణమైన పని బాబు, అది ఎవరు సహించరానిది. అది ఏ విధంగా అంటే పోయిన ప్రభుత్వం చాలా అరాచకమైన పని చేసింది. నా దృష్టిలో మాత్రం అది చాలా తప్పు. ఒకచోట పెట్టుబడి అంతా పెట్టడం సరికాదు. ఇప్పుడు హైదరాబాద్లో అలా పెడితే వాళ్ళు ఒక తన్నుదంతా మనం వచ్చి ఇక్కడ పడ్డాం, పెట్టుబడి అంతా మందే వాళ్ళు ఎల్లగొట్టారు. వాళ్ళ మెడ్రా హైదరాబాద్లో తెలంగాణ వాస్తవ్యులు అంటే పెట్టుబడి లేదు, అంతా మన ఆంధ్ర వాళ్ళదే. అది చాలా అరాచకమైన పని చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన వచ్చినాకే ఇది పెట్టి ఇది ఐడాక్ సిటీ పెట్టి ఇది చేశాడు. ఏదో ప్రకటించాడు కానీ ఆయన ఏం చేయలే. వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేశాడు, ఆయనకి తెలుసు ఈ సంగతే. 50 సంవత్సరాలు మట్టి వాళ్ళు పోర్కులు ఆడుతున్నారు. మాకు రాదు, మాకు మీరు వెళ్ళిపోవాలి, మాది మాకు వదిలిపెట్టానని ఈయన మొండితనంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఇవాళ ప్రజలను ఎంతో కంటితాడు పెట్టిస్తున్నాడు. అది బాబు చెప్పేది దీనికి ఐక్యత లేదుగా. ప్రతి వాడితో నేను పెద్ద సీనియర్నని, ప్రతి వాడితో ప్రధానమంత్రిని కూడా దూషించి మాట్లాడే మనిషి చేయిపోబట్టాక ఇప్పుడు అటు ఇటు అనేది అది చేయిపోబట్టే. అది మనం ప్రధాన ముఖ్యమంత్రి గారికి తెలుసు. అది అది జగన్ పాలన బ్రహ్మాండం. పేదవాడికి చాలా సమృద్ధిగా చేస్తున్నాడు బ్రహ్మాండం. మీరు ఏటీవీ వారు అయితే మాకు తెలియదు కానీ జగన్ గారు మాత్రం చాలా సమృద్ధిగా చేస్తున్నాడు. అది ఎక్కడెక్కడ అరాచకాలు అరికడుతున్నాడు. ఇప్పుడు ఇటు చంద్రబాబు నాయుడు అయ్యాంలో ఈ రేషన్ కార్డులు ఏంటి, పెన్షన్లు ఏంటి, పెన్షన్ వచ్చేవాడు కూడా పెన్షన్ ఇచ్చాడు.
ఈ తెల్లకారులు ఉండేవాడు కూడా రేషన్ మేము ఇచ్చాడు. ఇంత అరాజకంగా దోసి పెట్టాడు బాబు, ఇక అంతకన్నా మేము ఏం చెప్పం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.